नमस्ते वेलकम टू बुस्सा मीडिया टीवी जोरुगा आईटी उद्योगालु अट्रैक्ट चेस्तुना प्याकेजीलु इवन्नी कलिसी आईटी कारिडार लो आईटी सेक्टर लो उद्योगालु ई मध्यकालंलो विपरीतंगा पेरुगुतुन्नायि करोना नेपथ्यंलो पेरिगिनटुवंटि मोबाइल विनियोगं डिजिटल लावादेवीलन्नी कलिसी वाणिज्य रंगंलो वस्तुन्नटुवंटि कंपनील संख्य अलागे आईटी रंगंलो वस्तुन्नटुवंटि कोत्त कोत्त कोर्सुलु वाटिपैन वस्तुन्नटुवंटि कोत्त उद्योगाल वल्ल आईटी सेक्टर्लो एक्कुवगा उद्योगालु एर्पडुतुन्नायि दीनिवल्ल कॉलेजीलो उंडगाने प्लेसमेंट्स अलागे कॉलेज बयटकु वच्चिन तर्वात కంపెనీలు చేసేటువంటి ఎంపికల ద్వారా చాలా మంది ఐటీ ఉద్యోగాలను అందుకుంటున్నారు. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్యాకేజీల కంటే ఈ 12 నెలల్లో పెరిగినటువంటి ప్యాకేజీలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని ప్రముఖ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లో బెంగళూరు తర్వాత ఎక్కువగా హైదరాబాద్ లో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఐటీ ఉద్యోగాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. గతంలో 2.5 లక్షలు ఏటా ఉద్యోగాలు అందుకుంటున్న వారి స్టూడెంట్స్ సంఖ్య ఉంటే ఈ మధ్య 12 నెలల నుంచి చూసుకుంటే అది 4.5 లక్షల వరకు ఉంటుంది. ఇదివరకు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు యాన్యువల్ ప్యాకేజ్ అందుకున్నటువంటి ఐటీ ఉద్యోగులు ఈ మధ్య కాలంలో అది 6 లక్షల నుండి 45 లక్షల వరకు అందుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలన్నీ కూడా హైదరాబాద్ లో ఎక్కువగా కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఐటీ ఉద్యోగం దొరకడం ఇప్పుడు సులభమైపోయింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం కష్టపడి చదివిస్తే చాలు ఉద్యోగం దొరకడం. ఒక డిగ్రీ ఉండి ఏదైనా ఐటీ కోర్సుల్లో స్కిల్స్ సంపాదిస్తే ఐటీ జాబ్ పొందడం పెద్ద కష్టమేమీ అవ్వట్లేదు. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్సుల కంటే ఇప్పుడు కోర్సుల సంఖ్య పెరిగింది. అందులో కొత్త కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్ అలాగే ఓపెన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో విపరీతంగా రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఐటీ ఉద్యోగాల సంఖ్య హైదరాబాద్లో చాలా పెరుగుతుందని చెప్పాలి. బెంగళూరుతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతోంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ ఎక్కువగా కేంద్రంగా ఉన్నటువంటి బెంగళూరు తర్వాత ఇప్పుడు హైదరాబాదే పోటీ పడుతుంది ఐటీ ఉద్యోగాల్లో అని చెప్పాలి. స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొత్త కోర్సులు నేర్చుకొని ఐటీ ఉద్యోగాల వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నారు.